చూసావురా, కళ్యాణికి ఏదో అన్యాయం జరుగుతుందన్న భ్రమలో ఉన్నప్పుడు మీ పిన్ని అర్థం చేసుకోలేకపోయింది నిన్ను. కానీ నీ వ్యక్తిత్వం మీద నువ్వే మచ్చ వేసుకుంటే మాత్రం తట్టుకోలేకపోతుందిరా. మా అందరికీ నీ మీద అంత నమ్మకంరా. ఆ రాహుల్ గారు తప్పు చేశాడంటే వెంటనే నమ్మిన మేము, నువ్వు తప్పు చేశావని నువ్వే చెప్పినా మేము నమ్మలేకపోతున్నాం. జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఇదేంటి బాబు, దేవుడికి గతం ఉండడం ఏంటి, మరో జీవితం ఉండడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా అనిపిస్తోంది. నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకోను, నేను నమ్మను. బాబు, మీరు వస్తారని, ఇద్దరూ కలిసి పెళ్లి రోజు వేడుక్కగా జరుపుకుంటారని కళ్ళకళ్ళాడుతూ కనిపిస్తుంటే కళ్ళారా మీ జంటని చూసి మనసారా ఆశీస్సులు అందించి తృప్తిగా వెళ్ళిపోవాలని వెర్రి ఆశతో మేమొస్తే ఇలా మా అందరి గుండెల్ని ముక్కలు చేసే మాట చెప్తున్నారేంటి? మాకే ఇలా ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి? మాట కూడా మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది. దాని మొహం చూసైనా ఇది అబద్ధమని చెప్పండి బాబు. అబద్ధాన్ని నిజమని చెప్పలేను నేను, నిజాన్ని అబద్ధమని కూడా చెప్పలేను. ఇది నిజం, ఇదే నిజం. ఈ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఇక నుంచి ఈ ఇంటి వారసుడు.